ఈ ఐదుగురు స్త్రీలను గౌరవిస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ధన ప్రవాహం ఖాయం. లక్ష్మీదేవి అనుగ్రహం కోరుకునేవారు, సంపద కోరుకునేవారు ఈ ఐదుగురిని గౌరవించాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఆచార్య చాణక్యుడు దౌత్యవేత్త మాత్రమే కాకుండా గొప్ప తత్వవేత్త అని అందరికీ తెలుసు. తన విధానాలతో ఓ సామాన్యుడిని చక్రవర్తిని చేశాడు. ఈ విధానాల సమాహారమే చాణక్య నీతి. నేటికి చాలామంది ఆచార్య చాణక్యుడి సూత్రాలను పాటిస్తూ విజయాల మెట్లు ఎక్కుతున్నారు. చాణక్య నీతిలో ఇలాంటి అనేక విషయాలు ప్రస్తావించారు. ఇది ప్రతి దశలో ఒక వ్యక్తి పురోగతిని సూచిస్తుంది. కెరీర్ అయినా వ్యక్తిగత జీవితమైనా అది అతనికి మార్గనిర్దేశం చేస్తుంది. ఆచార్య చాణక్యుడి ప్రకారం సంపద పొందాలంటే కష్టపడి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే మీ జీవితాంతం ఈ ఐదుగురు మహిళలను ఖచ్చితంగా గౌరవించండి. మరి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఎవరిని గౌరవించాలి? ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గురుపత్ని. గురువును జ్ఞానదాత అని అంటారు. వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. గురువునే కాదు, జ్ఞానాన్ని అందించిన గురువు భార్యను కూడా తల్లిగా గౌరవించాలి. మీరు గురువు భార్యను గౌరవించినప్పుడు ఆమె సంతోషిస్తుంది. మీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని కోరుకుంటుంది. తద్వారా మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. తల్లి. తల్లిని గౌరవించి ఆమె ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే వారికి లక్ష్మీదేవి ఎల్లప్పుడూ తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. అలాంటి వ్యక్తి జీవితంలో సంతోషం, ఐశ్వర్యం, ఆనందం కలకాలం నిలిచి ఉంటాయి. కాబట్టి ఒక వ్యక్తి తన తల్లి పట్ల కర్తవ్యాన్ని నిర్వర్తించాలని, నిస్వార్థంగా ఆమెకు సేవ చేయాలని సూచించాడు. అత్తగారు. కుమార్తెను ఇచ్చిన అత్తగారు కళ్ళను ప్రసాదించిన దేవత అని సామెత ఉంది. మనం ఆమెను గౌరవించడమే కాకుండా వారి క్లిష్ట పరిస్థితుల్లో సహాయం అందించి తోడుగా నిలబడాలి. అత్తగారు కూడా తల్లితో సమానమైన స్థితిని కలిగి ఉంటుంది. కాబట్టి అత్తగారిని కూడా గౌరవించాలి. ఇది మీ కుటుంబంలో ప్రేమను పెంపొందించడమే కాకుండా లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉండేలా చేస్తుంది. రాజు భార్య. ఆచార్య చాణక్యుడు రాజు భార్య కూడా తల్లి లాంటిదని, ఎందుకంటే రాజు తన ప్రజలను పిల్లల్లా చూసుకుంటాడు. కాబట్టి రాజు భార్యను కూడా గౌరవించడం చాలా ముఖ్యం. ఎవరైతే రాజు భార్యతో గౌరవంగా ప్రవర్తిస్తారో వారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారని చాణక్యనీతి పేర్కొంది. ఈ కాలంలో రాజు భార్య అంటే పాలకుడి భార్య అనుకోవచ్చు. స్నేహితుడి భార్య. మీరు ఎల్లప్పుడూ మీ స్నేహితుని భార్యతో గౌరవంగా ప్రవర్తించాలి. ఆమె పట్ల గౌరవం వ్యక్తం చేయాలి. ఇది మీ స్నేహ సంబంధంలో నమ్మకాన్ని, ప్రేమను పెంచుతుంది. స్నేహితుడి భార్యతో సంబంధాన్ని కొనసాగించడం, ఆమెను చెడుగా చూడడం మీ జీవితంలో సమస్యలను సృష్టిస్తుంది. మీరు మీ స్నేహితుని భార్యను గౌరవించడం వలన మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. మీ జీవితంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడని 8 మంది వీళ్ళే. ఓ వ్యక్తి భౌతిక సంపద ద్వారా ఉత్తముడు కాలేడు, ఖ్యాతి పెంచుకోలేడు, ఇన్ని చేతులు తనని ఆశీర్వదించాయన్న దానిపైనే ఆ వ్యక్తి ఔన్నత్యం బయటపడుతుంది. దేవుడు ప్రత్యక్షంగా మనకు కనిపించకపోయినా ఆ రూపంలో 8 మందిని మీ చుట్టూ ఉంచాడు. వాళ్ళని గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని అవమానించరాదన్నాడు చాణక్యుడు. నాన్న. బిడ్డ పుట్టక ముందు నుంచే బాధ్యత కలిగిన వ్యక్తి తండ్రి. పిల్లల్ని పెంచి పెద్ద చేసేందుకు, సమాజంలో ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు పాటుపడతాడు. తండ్రి లేనిదే మీ పుట్టుక లేదు. అలాంటి వ్యక్తిని దూషించడం, పట్టించుకోకుండా వదిలేయడం చేస్తే వారు ఎన్ని పూజలు చేసినా ఎలాంటి ఫలితం ఉండదని, ఇంతకన్నా పాపం మరొకటి లేదని చాణక్యుడు చెప్పాడు. అమ్మ. దేవుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ తల్లిని పట్టించుకొని వారంతా
ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. 9 నెలలు తన కడుపులో భద్రంగా దాచుకుని భూమి మీద పడ్డాక కంటికి రెప్పలా కాపాడుకుంటూ మీ క్షేమం కోసం తపించే నిస్వార్థ వ్యక్తి తల్లి. మృత్యువుతో పోరాడి మరీ బిడ్డకు జన్మనిచ్చే తల్లి రుణం మీరు ఏం ఇచ్చినా తీర్చుకోలేరు. అందుకే రుణం తీర్చుకోపోయినా పర్వాలేదు, కానీ అస్సలు తల్లిని అవమానించరాదు. గురువు. తల్లి తండ్రి తర్వాత స్థానం గురువుదే. సమాజ ఉద్ధరణకు విద్య ఆయుధం లాంటిది. ఓ వ్యక్తికి ఆహారం ఎంత అవసరమో ఈ రోజుల్లో విద్య కూడా అంతే అవసరం. మిమ్మల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దిన వారిని పొర్రపాటును కూడా దూషించకూడదు. అలా చేస్తే మీ పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు. ఇలాంటి వారు ఎన్ని పూజలు చేసినా దేవుని అనుగ్రహం లభించకపోగా ఎలాంటి ఫలితం ఉండదు. మీకు భోజనం పెట్టిన వ్యక్తి. ఈ ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుందన్నది నిజమే, కానీ ఆ డబ్బు అన్ని వేళలా ఆకలి తీర్చలేదు కదా. ఈ సత్యాన్ని ముందు గ్రహించాలన్న చాణక్యుడు మీకు అన్నం పెట్టిన వారిని ఎప్పటికీ దూషించరాదు. మీ జీవితంలో శత్రువులు స్నేహితులు చాలామంది ఉండొచ్చు, కానీ మీరు ఎవరన్నది కూడా తెలియకుండా ఆకలి తీర్చేవాడు దేవుడితో సమానం. అలాంటి వారికి గౌరవం ఇవ్వని వాళ్ళు దేవుడిని పూజించి ఏం లాభం? మీ శ్రేయోభిలాషి. తల్లిదండ్రులే కాదు, మీకు విలువలు నేర్పించే వ్యక్తులు కొందరుంటారు. వారి మాటలు ఆచరిస్తే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఈ శ్రేయోభిలాషులు ఇంట్లో వారు కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, బయట వారు కావచ్చు. మంచి చెప్పినా చెవికి ఎక్కించుకోకుండా ధిక్కరించడం అంటే దేవుడిని అవమానించినట్టే అన్నాడు చాణక్యుడు. భార్య తల్లిదండ్రులు. చాలామంది మగవారు తమ తల్లిదండ్రులకు పట్టం కడతారు, కానీ భార్య తల్లిదండ్రులంటే మాత్రం చులకన భావంతో చూస్తారు. తల్లిదండ్రుల విలువ తెలిసిన వ్యక్తి, నిజంగా తల్లిదండ్రులను గౌరవించేవారు ఎప్పటికీ ఎవ్వరి తల్లిదండ్రులను దూషించలేరన్నాడు చాణక్యుడు. ఇలాంటి దూషణకు పాల్పడిన వారిని ఆ దేవుడు కూడా క్షమించడని చెప్పాడు. స్నేహితుడు. స్నేహితుల్లో ఉత్తములు ఉంటారు, అధములు ఉంటారు. ఎవరు ఏంటన్నది తెలుసుకోవాలి. కష్టకాలంలో వెన్నంటే ఉండి తండ్రి లాంటి వ్యక్తే నిజమైన స్నేహితుడు. అలాంటి స్నేహితుడిని గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ మీకు తెలియకుండా కూడా దూషించకండి అని చాణక్యుడు అన్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోను లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.